ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ ను ఏపీ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రస్తుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్ గా పంపారు ఏపీ తో పాటు పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు కొందన్ని వేరే రాష్ట్రాలకు మార్చారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు ఆయన స్థానంలో మహారాష్ట్ర కొత్త గవర్నర్ గా రమేష్ బియాస్ ను నియమించారు ప్రస్తుతం ఆయన జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు హిమాచల్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను బీహార్ కు పంపారు ఏపీ గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ఈ ఏడాది జనవరి 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు గతంలో అయోధ్యకు సంబంధించి తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన సభ్యునిగా ఉన్నారు కర్ణాటకకు చెందిన ఆయన గతంలో ఆ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడకనాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు ఏపీ కొత్త గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందినవారు सुप्रीम कोर्ट न्यायमूर्तिगा सेवलंदिंचिन नजीर गत जनवरी 4न रिटैर अय्यारु 1983लो न्यायवाद वृत्तिनि चेपट्टिन नजीर कर्नाटक हाईकोर्टुलो प्राक्टिस चेशारु 2003लो कर्नाटक हाईकोर्टुलो अदनपु जड्जिगा बाध्यतलु चेपट्टारु आ तर्वात सुप्रीम कोर्ट न्यायमूर्तिगा पदोन्नति पोंदारु देशंलो ए हाईकोर्टुलोनू चीफ जस्टिस गा पनि चेयकुंडा नेरुगा सुप्रीम कोर्ट न्यायमूर्तिगा बाध्यतलु चेपट्टिन तोलि व्यक्ति अब्दुल नजीर 2017లో ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల బెంచ్లో నజీర్ సభ్యులు 2019లో అయోధ్య రామజన్మభూమి కేసుపై తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచ్లో కూడా అబ్దుల్ నజీర్ ఒకరు ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడకనాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు